టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతని ఎంపీ కేశనేని నాని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి అని అలాంటి వ్యక్తిని మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయడమేనని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కబ్జాలకు రౌడీయిజాలకు పాల్పడితే బోండా ఉమాకు తాట తీస్తానని హెచ్చరించారు. బోండా ఉమా కొడుకులు బైక్ రేసుల్లో అమాయకులైన విద్యార్థులను చంపేశారని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం ఎన్నికల ప్రసంగంలా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదని, పైగా వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికే వారు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను ఓటడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. అభివృద్ధి సంక్షేమం వైసీపీ పాలనలోనే సాధ్యమని జగన్ నిరూపించారన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం పీడీఎఫ్, ఎమ్మెల్సీలు, విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలు ఎంతో కాలంగా పోరాటం చేస్తే గానీ రాష్ట్ర కేబినెట్ కేవలం 6100 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని నిర్ణయం చేయడం అభ్యర్థులకు తీవ్ర నిరాశను కలిగించిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. 6100 పోస్టుల్లో సుమారు 4000కు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉండబోతున్నాయని, 9 జిల్లాలలో సెకండరీ గ్రేడ్ పోస్టులు, ఎస్జీటీ పోస్టులు ఒకటి కూడా ఉండవని చెప్పారు. ఎస్జీటీ పోస్టు లేకపోవడం చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఏపీకి గణనీయమైన రైల్వే బడ్జెట్ను ఈసారి కేంద్రం ఏర్పాటు చేసిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్రయ్య పాటిల్ పేర్కొన్నారు. విజయవాడ మధురానగర్ అండర్ పాస్కు అప్రోచ్ రోడ్డు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో డీఆర్ఎం నరేంద్రయ్య పాటిల్ మాట్లాడుతూ 4 లైన్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గోదావరి ఎక్స్ప్రెస్కు 50 సంవత్సరాలు నిండడంతో విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ వద్ద సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లో సంబరాలు జరుగుతాయని తెలిపారు. దోమల నిర్మూలనలో నగరపాలక సంస్థ ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా దోమలు చెంటుకు తింటున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు మురికి వాడలకే పరిమితమైన దోమలు ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పాలకులు ముద్దు నిద్ర వెట్టడం లేదన్నారు. అందుకే తామే రంగంలోకి దిగి దోమల నిర్మూలన కోసం పనిచేస్తున్నామని తెలిపారు.